రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు మేనమామల కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సంక్షేమ సంబరాలు అంబరానంటాయి. నస్రుల్దాబాద్ లో నిర్వహించిన ఈ వేడుకలో స్పీకర్ పోచారం సహా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు. వీరుల్లారా వీరమనితల్లారా అమ్మారుల ముఖైరణముల ఒరిగిన ఇప్పుడు సోదరులందరూ చాలా విషయాలు మాట్లాడిన విషయంలో ఒక విషయం చెప్పాలి. మనం తెలంగాణ తెచ్చుకొని 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరాన్ని అడుగుపెట్టాం. మొన్న నెల 2వ తారీఖుతో 9 సంవత్సరాలు అయిపోయినాయి. 3వ తారీఖు నుంచి 10వ సంవత్సరం అడుగుపెట్టాం. అయితే 9 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలనలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రం ఉన్నటువంటి పేదవారికి అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు పరిపాలన ఏ విధంగా అందిస్తున్నాము, ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాము, ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నామని చెప్పుకునడానికి ఏర్పాటు చేసినటువంటి పండుగనే ఈ సంక్షేమ సంబరాల పండుగ. సంక్షేమం అంటే ఏంది తెలవాలి. సంక్షేమం అంటే పేదవారికి ఇచ్చేటువంటి పద్దులన్నీ సంక్షేమ కింద వస్తాయి. ఆసరా పెన్షన్లు గాని, కళ్యాణ లక్ష్మి గాని, డబుల్ బెడ్ బిల్లు గాని, రైతు బీమా గాని, వడ్డీ రేటు రుణాలు గాని, ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్ గాని, కేసీఆర్ ఇవన్నీ కూడా సంక్షేమ రంగం అంటే పేదవారు అనుభవించారు సంక్షేమ రంగం. రాష్ట్రంలో గాని 100 మంది ఉంటే 100 మందిలో 80 మంది పేదవారే ఉంటారు, 20 మంది డబ్బులు ఉన్నవారు ఉంటారు. ఈ 80 మందికి అవసరాలు ఏమున్నాయి అనేది ప్రభుత్వం గుర్తించి ఈనాడు ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పెన్షన్ ఇస్తున్నామంటే మామూలు కాదు, ఇది చిన్న విషయం కాదు. ఇది ఏ రాష్ట్రం ఇస్తలేదు ఇంత పెన్షన్. ముఖ్యమంత్రి గారు ధైర్యవంతుడు కాబట్టి కరోనా సమయంలో కూడా డబ్బులు అయిపోతుంది.